ಕೇತನ ಮೀ ಜಂಡ ವಯಸ್ಸಾರು ಸಿಪಿ ಜಂಡ ವಾ ಸನ್ನೆ ಮನ ಅಂದ ತಂದೆತ್ತಿ ಕದಲುತುನ್ನಡೇ ಅನ್ನ ವಾ ಸನ್ನ ಗುಂಡಲ್ಲೋ ನಿಲಿಚಿ ನೋಡು ಬಾಲಿನೇ ನೀ ವಾ ಸನ್ನ ಎಂಎಲ್ಎಗ ಮಂತ್ರಿಗ ಸೇವನೆ ಜೇಸಿಂದು ಅಭಿವೃದ್ಧಿ ಪದವುಲೋನ ಪಲ್ಯಲ ನಡಿಪಿಂದು ಅಭಿವೃದ್ಧಿ ಅನ್ನಾನಿ ಅಂತ ದಾನು ಆಧರಿಸಿನಾಡು ಅನ್ನಿ ತಾನೈ ಪ್ರೇಮೆಂತ ಬಂಚಿನಾಡು ಅನ್ನಿ ತಾನೈ ಪ್ರೇಮೆಂತ ಬಂಚಿನಾಡು ಪ್ರಕಾಶಮು ಜಿಲ್ಲಾಲೋ ಪೇರುಗಲ್ಲ ನೇತ ಮನ ಒಂಗೋಲು ನಾಯಕುಡೈ ಮಾರ್ಚನು ತಲ ರಾತ ಪಾಟಿಸ್ತೆ ದಪ್ಪ ಬೋಡುರ ಅನ್ನ ವಾಸನ್ನ ಮರಿ ಮನ ಮದಿಪ್ಪ ನೋಡು ಬಾಲಿನೇ ನೀ ವಾಸನ್ನ ಘನತ ನೀತಿ ಕೊರದ ದೀಚೀವು ಬಿರಿಬೋಸಿನ ಚರಿತ ನೀತಿ ಕೊರದ ದೀಚೀವು ಬಿರಿಬೋಸಿನ ಚರಿತ ಮಲ್ಲವರಂ ಡ್ಯಾಮುನು ನಿರ್ಮಿಸಿನಾಡು ರನ್ನ ಮನ ಪಂಟ ಸೇಡಲೋ ನೀರೈ ಪಾರಿನಾಡು ರನ್ನ ಪಂಟ ಸೇಡಲೋ ನೀರೈ ಪಾರಿನಾಡು ರನ್ನ ವೈದ್ಯ ವಿದ್ಯ ಸದುಪಾಯಾಲೆನ್ನೋ ಅಂದಿಂಚೇ ಪೇದಲ ಪೆನ್ನಿದಿಗಾನ್ನ ಪೇರುನೆಂತೋ ಗಾಂಚೇ ಅರೆ ರೈತು ಕೂಲಿ ಮೆಚ್ಚಿನಟ್ಟಿ ಜನಂ ಬಿಡ್ಡಡನ್ನ ಮನ ರಾಮ ಸಕ್ಕ ನೋಡು ಶ್ರೀನಿವಾಸು ರೆಡ್ಡನ್ನ ಮಾಲಂತೇ ದೂಸ್ತಾಡು ಆಪದನ್ನ ವಾರಿಕೆ ಆ ಪುಡಿಲ ಬಸ್ತಾಡು ಆಪದನ್ನ ವಾರಿಕೆ ಆ ಪುಡಿಲ ಬಸ್ತಾಡು ಪ್ರಜಾ ಸಮಸ್ಯೆಲ ಪೈನ ಜಾಸಿನಾಡು ಕೋರು ವಾಸನ್ನಕು ಜೈ ಕೊಟ್ಟಿ ಕದಿಲನು ಪ್ರತಿ ಊರು ವಾಸನ್ನಕು ಜೈ ಕೊಟ್ಟಿ ಕದಿಲನು ಪ್ರತಿ ಊರು ರಾಜನ್ನ ರಾಜ್ಯವು ಸಾಧಿಂಚು ಕುಂದಾಮು ಜಗನನ್ನ ಜಂಡ ಪಟ್ಟು ವಾಸನ್ನಕು ಜೈ ಕೊಟ್ಟು ಜನಪ್ರವಾಹ ಪ್ರಪಂಚನವು ಸೂಡು ಗಲ್ಲಿ ಗಲ್ಲಿ ಶ್ರೀನಿವಾಸು ರೆಡ್ಡನ್ನ ತೊ ಕದಿಲೆ ಕೂಲಿ ತಲ್ಲಿ
జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్, జనం కోరిన జగన్ ఇచ్చిన ఎజెండా వైఎస్ఆర్. కదలిరా కలసిరా ఉరికిరా, కదలిరా కలసిరా ఉరికిరా. అగ్నిగంగా తరంగాలుగా పొంగిరా పేద బిడ్డ, ఎత్తరా గొంతెత్తరా గాయపడ్డ ఆడబిడ్డ, శక్తివై దండెత్తిరా. మన పతి వైఎస్ఆర్, మన స్ఫూర్తి వైఎస్ఆర్, మన ఇజం వైఎస్ఆర్, మన ధ్వజం వైఎస్ఆర్. వెళ్ళిపోతుంది, అన్ని మంది లెఫ్ట్ సైడ్ వచ్చేయండి, అన్ని బండ్లు లెఫ్ట్ సైడ్ వచ్చేయాలా, అన్ని బండ్లు లెఫ్ట్ సైడ్, కొంచెం లెఫ్ట్ సైడ్ వచ్చేయండి అందరూ, అందరు లెఫ్ట్ సైడ్ వెళ్ళండి, లెఫ్ట్ సైడ్ వెళ్ళండి, కొంచెం టూ వీలర్స్ అన్ని లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి, ఆ డి ఆపాడు రావాలి బండ్లు, మన బండ్లు అన్ని లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి, అనా అనా జరగండి. Thank you.
Thank you.
Yeah.
మనలో ఒక సైనికుడే, మనలో ఒక సేవకుడై, కదిలే జననాయకుడే, కదిలే పరిశ్రామికుడై, అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై, అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై, అడుగున పడి అణగారిన నీలకు ఆశాదీపకుడై, అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై, వస్తున్నాడదిగో చొరవక, వస్తున్నాడదిగో, వస్తున్నాడదిగో కరవక, వస్తున్నాడదిగో, వస్తున్నాడదిగో చొరవక, వస్తున్నాడదిగో, వస్తున్నాడదిగో కరవక, వస్తున్నాడదిగో. జనమే తోడుగనేడు, జగమే తిరుగుతున్నాడు, పడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు. జనమే తోడుగనేడు, జగమే తిరుగుతున్నాడు, పడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు. రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు, రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు, అన్నం కాదు బతుకంటే అన్నే అంటూ మారాడు. ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ మన ఒంగోలు టైగర్ శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నియోజకవర్గ బాధ్యతలు మాత్రం తీసుకొని అందరినీ కూడా ఒక అడుగు ముందుకి మరలా ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని శిరస వహిస్తూ ఈ రోజున మరలా జిల్లా బాధ్యతల్ని తన భుజస్కంధాన వేసుకొని ఈ రోజున ఒకసారి మన జిల్లాలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మేమందరం ఆయన అడుగు జాడల్లో నడవడానికి సంపూర్తిగా మా మద్దతును తెలియజేస్తూ, అన్నా మీరు ఎటువంటి పొజిషన్లో ఉన్నా ఎక్కడ ఉన్నా ప్రకాశం జిల్లా వాసులందరూ మీ మాట ప్రకారం మీ బాటలో మేము నడవడానికి సిద్ధంగా ఉన్నాం, జగనన్న మాట వాసన్న బాట అనే విధానంలోనే ఈరోజు అందరం కూడా ఇక్కడి నుంచి భారీ ఎత్తున ర్యాలీగా ప్రయాణం చేసి అక్కడికి ఒంగోలు దగ్గరకు ఆయన్ని తీసుకొని వెళ్ళి ఆయనకు మేము చేదోడుగా ఉన్నాం, ఆయనకు మేము మద్దతుగా ఉన్నామని చెప్పేసి ఈ రోజున ప్రకాశం జిల్లా వాసులుగా మేమందరం తెలియజేస్తున్నాం. మా జిల్లా నాయకత్వం బాధ్యతలు వహించుకొని ఫస్ట్ టైం ఒంగోలు వస్తున్నాడు. మేమందరం కూడా వాసన్నకి మీకు పదవులతో సంబంధం లేదన్నా, పదవి ఉన్నా లేకపోయినా మేమందరం మీ వెంట ఉంటాం, పదవులు మాకు అవసరం లేదు, జగనన్న చెప్పాడు వాసన్నకి నువ్వు చెయ్యాలి అని, మేమందరం చెప్పాం అన్న నీ వెనక మేము ఉంటాము, పదవులు అనేది శాశ్వతం కాదు, ఈరోజు ఉంటాయి రేపు పోతాయి, కానీ మేమందరం నీ వెంట ఉంటాం అంతే, పదవి ఉన్నా లేకపోయినా వాసన్నే మా నాయకుడు, వాసన్నకి జగనన్నే నాయకుడు, మాకు మాత్రం వాసన్నే దేవుడు. రానున్న ఎలక్షన్లో ప్రకాశం జిల్లా పాత ప్రకాశం జిల్లా ప్రకారం చెప్తున్న కొత్త తర్వాత మాట్లాడుకుందాం, 12కి 12 వాసన్న నాయకత్వంలో అదిరిపోయింది అంతే, రాసుకోండి ఇదే మాట, మళ్ళా మీకు 24 మేలో ఇస్తా వాయిస్. గత 2014లో పార్టీ ఓడిపోయినప్పటి నుంచి కూడా మరి పార్టీని వెన్నంటూ ఉంటూ మరి జిల్లా స్థాయిలో స్పందించిన తీరు, మరి ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో తిరుగుతూ మరి అందరు ఎమ్మెల్యేలు మన 19 ఎలక్షన్లో అందరు గెలవడానికి ఎంతగా కృషి చేశారనే విషయాన్ని ఎవరు చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ రోజున మరి మా మినిస్టర్ గారు ఎప్పటికీ కూడా మరి ప్రకాశం జిల్లాలో, ప్రకాశం జిల్లా అనే చెప్పగానే పొలిటికల్గా గుర్తొచ్చేది ఎవరంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారే. మరి అంతటి ప్రజాదరణ పొందినటువంటి నాయకుడు ఈరోజు మళ్ళీ ఒంగోలుకి రావడం వలన మాకు అందరికీ చాలా ఆనందంగా ఉందండి. అందువల్ల వారికి మరి ఒంగోలు జిల్లా అంతా కూడా తరలి వచ్చింది ఈరోజు వారిని రిసీవ్ చేసుకొని ఘనంగా సన్మానించుకొని మేమందరము కూడా స్వాగతం చెప్పడానికని. మరి ముఖ్యంగా ఈ ఒంగోలు నగరపాలక సమస్య నుంచి వారి టీం ఏదైతే ఉన్నదో మరి కార్పొరేటర్లు అందరూ కూడా వచ్చి వారికి ఆహ్వానించడానికి ఇక్కడికి వచ్చామండి, మాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పటికైనా మా బాసే అసలు ఒంగోలు బాస ఎవరో అడగానే బాలినేని శ్రీనివాసరెడ్డి, అసలు ఆ క్యాప్షన్ కూడా అది వారికి మాత్రమే సూట్ అయ్యే విధంగా ఉంది. 2024లో ఇప్పటికీ జగనన్న పరిపాలన గురించి ఎవరు వేలెత్తి చూపించే పరిస్థితి అయితే ఏమీ లేదండి. దానికి తోడుగా మరి మా జిల్లా రథసారథి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సారథ్యంలో
ఒంగోలులో ఉన్న 8 నియోజకవర్గాలు కూడా గెలిచి ఆయన మరి జగనానికి కానుగగా ఇవ్వడానికి ఆయన మొన్ననే మరి జగన్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పడం జరిగింది. కనుక వారి నాయకత్వంలో కంపల్సరీగా 8 నియోజకవర్గాలు గెలుస్తాయి. మరి మా యొక్క నగరపాలక సంస్థ నుంచి కార్పొరేటర్లు అందరూ కూడా ఎక్కడికి ముఖ్యంగా మా మహిళలు అలాగే కార్యకర్తలు, ఇప్పుడు చాలామంది మహిళా కార్యకర్తలు అండి. వీళ్ళందరూ కూడా ముందుండే వాళ్ళందరూ కూడా కార్పొరేటర్లు, వెనకుండే వాళ్ళందరూ కూడా కార్యకర్తలు అండి. ఇక్కడంతా కూడా నాయకులు కాబట్టి అందరూ ఆలారి ఎక్కువలు. ఇక్కడ ఎవరు కూడా గొప్ప ఎక్కువ తక్కువ అనేది ఏముండదండి. ఆయన దృష్టిలో అందరూ ఆయన సమానంగా చూస్తారు కాబట్టి మేమంతా ఆయన టీము. బాలినేని గారి టీం ఎవరైనా ఉన్నారంటే ప్రకాశం జిల్లా అంతా కూడా మేము ఉన్నామని చెప్తారు కాబట్టి చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ ఒకే తాట మీద నడిపిస్తూ అందరినీ సమానంగా చూసుకుంటూ ప్రేమించే నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో సుపరిపాలన నడుస్తుందంటే ఎటువంటి సందేహం లేదు. దానికి తార్కాణమే ఇవాళ మనకు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ వీటన్నిటికి కూడా ప్రజలు ఎంతో ముగ్ధులై ఉన్నారు. వారు ఇప్పుడే కాదు రాబోయే 20 సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డినే చీఎంగా ఎన్నుకుంటారని చెప్పి సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఇటువంటి నాయకత్వాన్ని బలపరిచించే మహానాయకులు మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి వారు, ఇంకా రాష్ట్రంలో ఉన్న మిగతా మంత్రులు అందరూ కూడా జగన్ గారు వెన్నంటే ఉండి ఆయన మాటని శిరోధార్యంగా భావించి ఆయన బాటలో నడవడానికి అందరూ కూడా సంయుక్తులై ఉన్నారు. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఎదురు లేని నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ఒకసారి సందర్భంగా తెలియజేసుకుంటూ, అట్లనే ప్రకాశం జిల్లాలో ఎదురు లేని నాయకుడు మా బాలినేని వాసన్న అనే మరొకసారి మీ అందరం కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. పదవులు శాశ్వతం కాదు. వాసన్న ఎప్పుడు వచ్చినా కానీ ఆయన సింహంతోనే సమానము కాబట్టి వాసన్నకు మేము జై కొడుతూ ఈరోజు నగరపాలక సంస్థ మా మేయర్ గారి ఆధ్వర్యంలో లేడీ కార్పొరేటర్స్ అందరి ప్రతి ఒక్క కార్పొరేటర్ కూడా ఈరోజు భారీ ర్యాలీతో కార్లతో వచ్చి మా వాసన్నని తీసుకెళ్ళడానికి ఇక్కడికి వచ్చాము. కాబట్టి ద వన్ అండ్ ఓన్లీ కింగ్ ఇన్ ప్రకాశం గడ్డ వాసన్న అడ్డ, జై వాసన్న. ఈరోజు మా వాసన్న వస్తున్న సందర్భంగా మేమంతా కార్పొరేటర్లు అందరం ఒంగోలు నుంచి భారీగా తరలి 100 పైన వెహికల్స్ వేసుకొని ఇక్కడ బొల్లాపల్లి టోల్గేట్ దగ్గర ఉండటం జరిగింది. మేము మా వాసన్న ఎమ్మటే ఉంటామని చెప్పి మరోసారి చెబుతున్నాము. మా వాసన్న ఏదంటే అదే. మేము జగనన్నకు తోడుగా వాసన్నకు తోడుగా అందరం వాసన్న బాటలు నడవడానికి సిద్ధంగా ఉన్నాము. అందుకే ఈరోజు ఈ భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. సంబంధించి ఒంగోలు నుంచి నగరపాలక సంస్థ కార్పొరేటర్లు అందరూ కూడా భారీ ర్యాలీగా తరలి వచ్చి ఇక్కడ బొల్లాపల్లి టోల్ ప్లాజా దగ్గర వాసన్నని ఘనంగా సత్కరించుకొని మరి అదేవిధంగా ర్యాలీగా మేమందరం ఒంగోలు తీసుకెళ్లే విధంగా ప్రణాళిక రూపొందించుకున్నాం. ఈ ప్రకాశం జిల్లా యావత్గా బాస్ ఎవరన్నా ఉన్నారంటే అది బాలినేని శ్రీనివాసరెడ్డి తప్పితే మరొకరు ఎవరూ లేని విధంగా ఇవాళ దాదాపు 1000 పైచిలుక్క వాహనాలు మరియు బైకులు ఎవరికి వారు స్వతంత్రంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వాసన్న ఏదైతే జెండా ఉండిద్దో అదే ఒంగోలు నగరపాలక సంస్థ ఎజెండా అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మళ్ళీ ఇలాంటి కార్యక్రమానికి ఎప్పుడైనా సరే ఒంగోలు నగరపాలక సంస్థ నుంచి కార్పొరేటర్ అందరూ సిద్ధంగా ఉంటారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు విచ్చేయించిన సందర్భంగా ఈ జిల్లా స్థాయిలో చాలామంది బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మేమందరం అండగా ఉన్నామని చెప్పే దానికోసం ఈరోజు భారీగా 4-వీలర్స్ వెహికల్స్ అన్నీ పెట్టి రావడం జరిగింది. కేవలం మంత్రిగా లేకున్నా ఉన్నా సరే వాసన్న చెప్పిన మాట మేము వింటామని చెప్పే ఉద్దేశంతో రావటం, జగనన్న మాట వాసన్న వింటాడు, వాసన్న మాట ఈ ప్రకాశం జిల్లాలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ వింటారనే దానికోసం ఈరోజు భారీగా పెట్టుకున్నాము. కేబినెట్ విస్తరణ తర్వాత మొట్టమొదటిసారిగా ఒంగోలుకి వస్తున్నాడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఆయన ఈ జిల్లాలో బలమైన నాయకుడు. జిల్లాలో అందరితోటి అన్ని కులాలతోటి అన్ని మతాలతోటి సత్సంబంధాలు కలిగి అందరు ఎమ్మెల్యేలతో కానీ సఖ్యతగా ఉంటూ పార్టీ ప్రయోజనాల కోసం జగనన్న అభివృద్ధి కోసం జగనన్న మళ్ళీ 2024లో సీఎం చేయాలనే ఒక ఆకాంక్షతోటి పిలుపునిచ్చాడు. ఈరోజు ఆ భారీ స్థాయిలో కార్యకర్తలు నాయకులు కూడా స్వాగతం పలుకుతున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఈరోజు ఆయన ఒంగోలు వస్తున్న సందర్భంగా ఆయనకి ఒంగోలు కార్పొరేషన్ తరఫున కార్పొరేటర్లు మేయర్ గారు అందరూ కూడా ఘనసాధన పలకడానికి తోలుపాది దగ్గర వచ్చున్నాం. ఆయన ఎప్పుడు ప్రజల మధ్య ఉండే ప్రజానాయకుడు, నిత్యం కూడా ఈ ప్రజా అభిమానం మొత్తం కూడా ఆయనకి ఘనంగా స్వాగతం పలకడానికి ఒంగోలు నుంచి వేల సంఖ్యలో జనాలు ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నారు. మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు జిల్లాకు విచ్చేసిన సందర్భంగా మా ఒంగోలు నగరపాలక నగరపాలక సంస్థ తరఫున ఒక్కొక్క డివిజన్కి 3 కార్లు పెట్టుకొని ఒక్కొక్క కారులో 5 మంది 150 కార్లు వేసుకొని మేము ఈరోజు ఇక్కడికి మంత్రి గారికి స్వాగతం పలికేదానికి
బల్లాపల్లి టోల్గేట్ దగ్గరికి వచ్చున్నాము. సార్ ఆల్రెడీ దగ్గరికి వచ్చినారు, 2-3 నిమిషాలు మన దగ్గరకు వస్తున్నారు. ప్రసన్నాంజలి స్వామి దగ్గర పూజా కార్యక్రమం పూర్తి చేసుకుని ఇక్కడ వచ్చేస్తున్నారు. ఆల్రెడీ 20,000 మంది జనం వచ్చున్నారు. 5-6 వేల కార్లు వేసుకొని జిల్లా నుంచి వారి అభిమానులు వచ్చినారు. జిల్లా నలుమూల నుంచి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వారి బాలినేని శ్రీనివాస రెడ్డి అభిమానులు, ప్రణీత్ రెడ్డి గారి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు, వైఎస్ఆర్ అభిమానులు జిల్లా నుంచి విరివిగా వచ్చేసినారు. వీరందరికీ శుభాకాంక్షలు. పార్టీ మేమందరము రాజశేఖర రెడ్డి గారి అభిమానులమండి. జగన్మోహన్ రెడ్డి గారి చెప్పిన వేదవాక్కుగా మేము మా జిల్లాలో ఈసారి కొత్త జిల్లాలో 8 సీట్లకు 8 సీట్లు మేము కైవాసం బాలినేని శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో 8 సీట్లు 8 సీట్లు కైవాసం చేసుకుంటాము. తప్పకుండా ఒంగోలు పార్లమెంటు, ఒంగోలు అసెంబ్లీ 8 సీట్లు ఖచ్చితంగా గెలుస్తాము. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి 50,000 మెజార్టీతో భారీగా గెలుస్తాము. జై జగన్! జై జగన్! జై వాసన! మాజీ మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాస రెడ్డి గారు మన ఒంగోలుకి విచ్చేసిన శుభ సందర్భంలో ఈరోజు బొల్లాపల్లి వద్దకు వచ్చి అందరూ అద్దంకి నుంచి కానీ, చీరాల నుంచి కానీ, చేమకుర్తి నుంచి కానీ జిల్లా వ్యాప్తంగా అందరూ వచ్చి ఇక్కడికి ఘన స్వాగతానికి ఏర్పాట్లు చేశారు. ఆయన ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేసుకునేది ఏంటంటే ఆయనకి మంత్రి పదవి ఉన్నా లేకపోయినా ఈరోజు ప్రజల గుండెల్లో ఆయన ఎప్పుడూ ఉంటారు. ఆయనకి పదవులు శాశ్వతం కాదని గత ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే మంత్రిగా పదవిని 4 సంవత్సరాలను వదులుకొని ఆయన కోసం జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ గారి ఫ్యామిలీ కోసం త్యాగం చేసినటువంటి వ్యక్తి ఆయన. అందుకని రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి మంచి పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. తప్పకుండా జిల్లాలో 10 పైనే మనం ఖచ్చితంగా సీట్లు వసూలు చేసుకుంటాం. ఇది మన జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు, ఆయన ఇచ్చే పథకాల వల్లే బీద బడుగు వర్గాల్లో అందరికంటే ఎంతోమంది సేవలు అందుతున్నాయి. విద్యా దీవెన కానీ, విద్యా వసతి కానీ, అమ్మఒడి కానీ, ఇలాంటి పథకాల ద్వారా ప్రజలు ఎల్లప్పుడూ మన వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో 2024 ఎలక్షన్లో కూడా గెలిపిస్తారని కోరుకుంటున్నాను. జై జగన్! ప్రీతమ్మ మంత్రి గారు, మాజీ మంత్రి గారు అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఆయన మన జగనన్న గారి మాటలో ఆయన నడుస్తూ మా అందరికీ ఆయన రథసారథిగా నడిపిస్తూ ఈరోజు ఒంగోలు వస్తున్న మా వాసన్నకి ఘన స్వాగతం పలుకుతూ మేము ఈరోజు మా బాలినేని శ్రీనివాస రెడ్డి గారి నాయకత్వం ఎప్పుడు పదిలంగా ఉండాలని కోరుకుంటూ అందరినీ మా కార్యకర్తలందరూ ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. బాలినేని శ్రీనివాస రెడ్డి గారు మా ఒంగోలుకి విచ్చేస్తున్న సందర్భంగా ఆయనకి మంత్రి పదవి ఉన్నా లేకపోయినా ఆయన చిరునవ్వుతో మా పదవులు తృణపాయంతో సమానము. ఆయన మాట తప్పరు, మంచితనము. అన్ని వర్గాలు, అన్ని కులాల మతాల మనుషుల్ని కలుపుకొని పోయే తత్వము, జిల్లాకే వెన్నెముక లాంటి వాళ్ళు. ఆయన ఈరోజు మా జిల్లాకి అడుగుపెడుతున్న సందర్భంగా మేమందరం ఘన స్వాగతం పలుకుతూ పదవులు ఉన్నా లేకపోయినా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జై జిందాబాద్. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అందరి అభిమాన నాయకుడు, ప్రేమతో అందరు వాసన్న ప్రేమగా పిలుచుకునే మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మరి ఒంగోలు వస్తున్న సందర్భంగా అందరు అభిమానులు కార్యకర్తలంతా మరి ఉత్సాహంగా ఆయన్ని ఆత్మీయ స్వాగతం పలుకుతూ మరి ఈరోజు మంగమ్మ కాలేజీ జంక్షన్ వరకు రావడం జరిగింది. మరి వాసన్న మరి మంత్రి లేకపోయినా మరి ఇంకా మంచి పదవి వస్తుందని, సీఎం గారు ఇంకా మంచి ఉన్నత పదవి ఇస్తారని ఆశిస్తున్నాం. ఆయన మరి ఈ రకంగా ప్రజల అభిమానంతో అందరి అభిమానం చూరగొని ఇంకా మంచి ఉన్నత పదవులు పొందాలని ఆశిస్తున్నాం. ఈరోజు ప్రకాశం జిల్లాలో ఒక పండగ వాతావరణం నెలకొన్నది. వాసన్నకి పదవి, మంత్రి పదవి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, వాసన్న ఎప్పుడు ఒంగోలు బాసే. కానీ అందరూ ఏదేదో మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు. వాసన్నకి ఈరోజు మీరు వచ్చి చూడండి, మా ఒంగోలు ఏ విధంగా అందరూ వాసన్న ఎలా ఆహ్వానిస్తున్నారో గమనించండి. ఈరోజు వాసన్నకి ఆ చిరునవ్వు చూస్తే చాలనుకుంటున్నారు మా ఒంగోలు ప్రజలు. మా ఒంగోల్లో ఎప్పుడైనా మా వాసనదే రాజకీయం చేయాలంటే. మన ప్రీతమ మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ అన్న మంత్రివర్యులు ఉన్నా లేకపోయినా, మంత్రిగా ఉన్నా లేకపోయినా, ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ అంటే ఎవరన్నా అడిగితే ఇక్కడ ప్రకాశం జిల్లా మొత్తంలోనే ఎవరిని అడిగినా కానీ ఒంగోలు బాసు బాలినేని వాసన్న అంటారు.
అలాంటి వాసన్న ఈరోజు మంత్రి గారు ఇవ్వలేదని చెప్పి రకరకాలుగా మీడియాలో వచ్చిన వార్తలకి మే మా పార్టీ ఎప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ కట్టుబడి ఉంటుందని, మేము ఎప్పుడు వాసన్న అండగా ఉంటామని, వాసన్న అడుగుజాడల్లో మేము నడుస్తామని చెప్పి ఇది నిరూపించడానికి ఈరోజు ఒక ప్రకాశం జిల్లా ఒంగోలు నడిపొట్టునే కాదు చిలకలూరుపేట ప్రకాశం జిల్లా ఎంట్రన్స్ కాడించి దాదాపు 1000 కార్లతో వాసన ర్యాలీతో వస్తున్నారు. ఒక్కసారి ఈ పత్రికలు కానీ ఎల్లో మీడియా కానీ వాళ్ళందరూ తిరిగి చూడండి. మా వాసనని తట్టుకోవాలంటే ఏ ఒక్కరి వల్ల కాదు, ప్రకాశం జిల్లా ముద్దు బిడ్డ ఎప్పుడు బాలేని వాసన, జై వాసన. ఇవాళ ఒంగోలుకు విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నవారు ఒంగోలుకు విచ్చేస్తున్నారు. మంత్రి పదవి తీసేశారు రాలేదని ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా చెప్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత 4 ఏళ్ళు మంత్రి పదవులను తీసి పక్కన పెట్టేసి జగనన్న కోసం ప్రకాశం జిల్లా ఒక టైగర్ లాగా జిల్లాను మొత్తం వెన్నుండి నడిపించి బయ్యలక్షలు కూడా వెళ్ళి ఈరోజు కూడా ప్రకాశం జిల్లాలో ఎవరంటే వాసన్న బాలినేని వాసన్న టైగర్ అని చెప్తారు. మీడియా మిత్రుల ద్వారా తెలియజేసేది ఒకటేనండి, మినిస్టర్ తీసేశారని ప్రతి ఒక్కరు వాయిస్ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి ఇవాళ జరగబోయే పేట కాడించి ఇవాళ ఇక్కడికి ఒంగోలు ఇంటిదాకా కూడా ఈ ర్యాలీని చూసి ప్రతి ఒక్కరు కూడా బాలినేని వాసు అంటే ఏంటో తెలుసుకోవాలి. మినిస్టర్ పదవి ఉన్నా లేకపోయినా బాలినేని శ్రీనివాస్ దట్ ఈజ్ మై టైగర్, ప్రకాశం జిల్లా టైగర్ ఎవరంటే దట్ ఈజ్ మై వాసన్న. మీడియా మిత్రుల ద్వారా మేము ముఖ్యంగా గమనిగా తెలియజేసేది ఇది ఒకటే, ఎవరు కూడా ఏదేదో అనుకున్నా కూడా ఏమి గాలి కలిసిపోవాల్సిందాను. మినిస్టర్ ఉన్నా లేకపోయినా మాత్రం ప్రకాశం జిల్లా టైగర్ ఎవరంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారు అండదండల మీదుగా వారి ఆశీస్సులతోటి ఇంకా ముందుకెళ్ళి ఇంకా గొప్ప పదవులు తీసుకుంటారని మేము ఆశిస్తున్నాము. మేమందరం వాసనకు అండగా ఉండి ఇంకా ముందుకెళ్ళడానికి ఎంతో ట్రై చేస్తామండి. ఇంతకుముందు ఒక రకం కష్టపడ్డాము, ఈ రోజు నుంచి ఇంకా ఎలా కష్టపడతాం చూడండి. వాసన కోసం జగనన్న మెప్పు పొందేటట్టుగా మేము ప్రకాశం జిల్లాలో మేము కార్యకర్తలు అందరం కలిసి కూడా వాసనకు అండదండలు ఉంటామని. జై వాసన్న, జై జై వాసన్న. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి చెప్పాలంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక మినిస్టర్గానే కాకుండా జిల్లా నాయకుడు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ తర్వాత తనకి మినిస్టర్ పదవిని కూడా వదులుకొని వచ్చి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి మినిస్టర్గా ఎన్నో పనులు మంచి పనులు చేస్తున్నారు. జిల్లా నాయకుడు అతను, ఆయనకి తండాపతండాలుగా జనం అంతా కూడా ఎంతోమంది ఆయనతో తరలి వస్తున్నారు. ఆయనకి ఘనంగా స్వాగతం పలకటానికి వైసీపీ శ్రేణులు మొత్తం ఇక్కడ ఒంగోలు కార్యాలయం కాడ అన్ని చోట్ల రకరకాలుగా బొప్పూడి నుంచి స్టార్ట్ అయ్యి ఎంతోమంది ఎన్నో వాహనాల్లో బయలుదేరుతున్నారు. ఆయనకి ఘనంగా స్వాగతం పలుకుతున్నాము. ఆయన కేవలం ఒక రాజకీయం ఒక్కటే కాదు, ఆయన మంచితనానికి కూడా జనం జయహోలు పలుకుతున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో వైసీపీ 150 స్థానాలు మొన్న గెలుచుకుంటే ఈ తడవ 170 స్థానాలు గెలుచుకుంటుందని నొక్కి ఒక్కాణిస్తున్నాము. మళ్ళీ మాకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారే మాకు నాయకుడు అవుతారు, ఆయన వెంట మేము ఉంటాం. ఒంగోలులో పండగ వాతావరణం నెలకొంది. దీనికి ముఖ్య కారణం బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ప్రకాశం జిల్లాలో వారికి మంత్రి పదవి ఉన్నా లేకున్నా ప్రకాశం జిల్లా వాసులకు ఎప్పుడూ వాసన్న మంత్రే. ఖచ్చితంగా ఈరోజు మంత్రి కంటే కూడా ఎక్కువ మీకు మేమందరం అభిమానిస్తున్నామన్నా అని వారికి చూపించడానికి జిల్లా యావత్తు 1000 కార్లలో ఈరోజు వారికి స్వాగతం పలకటం చూస్తే ఇది ఒక ప్రపంచంలాగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు ఈరోజు మేమందరం కూడా చాలా సంతోషంగా ఉంది ప్రజలు ఇంత అభిమానం చూపించడం వాసన మీదని మనస్ఫూర్తిగా తెలియపరుస్తుంది. మాజీ మంత్రి వర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలుకు విచ్చేసే సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, వివిధ విభాగాల నుంచి, శాఖల నుంచి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చాలా ఆనందంగా ఈరోజు ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రావడానికి ఆహ్వానం పలుకుతూ ప్రత్యేకంగా ఈరోజు ఒంగోలు పట్టణంలో ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు వాళ్ళ సొంతంగా స్వచ్ఛందంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి వాళ్ళ యొక్క అభిమానాన్ని ఈ విధంగా వాసన ముందు చూపించుకోవడానికి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మద్దతు తెలుపుతూ ఒంగోలు పట్టణంలో కానివ్వండి, ప్రకాశం జిల్లాలో కానివ్వండి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంటే ఒక ప్రాముఖ్యత, ప్రతి ఒక్కరికి కూడా వాసన్న అని చెప్పి అభిమానంగా పిలుచుకునే నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే ప్రత్యేకం పేరు పెట్టి అలాంటి వ్యక్తి ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆనందంతో ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. అలాగే వీళ్ళందరికీ వచ్చినందుకు,
అలాగే ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి మీడియా మిత్రులకి, అలాగే ప్రతి ఒక్క కార్యకర్తలకి, నాయకులకి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు, ప్రజల మనిషి మా వాసన్న ఒంగోలు విచేస్తున్న సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు వేలాది కారులతోటి వేలాది బైక్ ర్యాలీ పెట్టి ఆయనకు ఆహ్వానం పలుకుతున్నారు. మంత్రివర్గ విస్తరణలో ప్రతిపక్షాలు చేసినటువంటి ఆరోపణలో భాగంగా నేను ఎప్పుడు గవర్నమెంట్ కట్టుబడి ఉంటాను, జగనన్న మాట ఉంటానని చెప్పేటటువంటి వాసన్న చెప్పిన మాటలు వాళ్ళు తప్పుపట్టడం, దాంతో మేము అభిమానంతో వాళ్ళకి చెంపపెట్టులాగా సమాధానం చెప్పే పరిస్థితుల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. వాసన్న నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు నేడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 2019 విజయంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఫామ్ చేయడంలో ముఖ్య పాత్ర పోషించి ఆయన అభిష్టం మేరకు 3 సంవత్సరాలు మంత్రిగా ఉండి నేడు స్వచ్ఛందంగా మంత్రి పదవి వదులుకొని మళ్ళీ పార్టీని గెలిపించే దిశగా ముందుకు పోయే మొదటి అడుగుగా తీసుకొని ఆయనే ముందు మాట్లాడి ఈరోజు నేడు ఒంగోలు ఇచ్చేస్తున్నారు. అందుకునంగా శ్రీకాకుళం నుంచి ఆల్మోస్ట్ సౌత్ కోస్తాంధ్ర మొత్తం మీద ఇంత ఘనంగా జరుగుతుందంటే ఆయన పాపులారిటీ అర్థం చేసుకోవాలా. జనరల్గా పవర్లో ఉన్న వాళ్ళకి వస్తుంది ఇంత ఇది. ఆయన పవర్ ఉన్నా లేకపోయినా ఈరోజు సుమారు 2000 కార్లు 5000 బండ్లు ఒక మనిషిని తీసుకొస్తానని స్వాగతం పలుకుతున్నాయంటే ఆయన క్రేజ్ ఏ పార్టీ అందరూ అర్థం చేసుకోవాలా. మేమందరం కూడా ఎప్పుడు ఆయన బట్టే ఉంటాం. 2060 కానీ 2070 కానీ మేమంతా వాసన్న కుటుంబ ఫాలోవర్స్గానే ఉంటాం. జై వాసన్న. పదవి ఉన్నా పదవి లేకపోయినా ఒంగోలు ప్రజలందరూ ఎప్పటికీ వాసనతోనే ఉంటారు. అది గతంలో కానీ మరోసారి అది రుజువు అవ్వబోతుంది. పదవి ఉన్నా పదవి లేకపోయినా ఒంగోలు ప్రజలందరూ వాసనతోనే ఉంటారు. జై బాలినేని, జై జై బాలినేని. ఈరోజు బాలినేని మాజీ మంత్రివర్యులు, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రాక సందర్భంగా ఈరోజు ఇక్కడ వేలాది మంది కార్యకర్తలు వేచి చూస్తూ ఉన్నారు. చాలా సంతోషం. మంత్రి పదవి ఉన్నప్పటికీ లేనప్పటికీ వాసు గారు ఎప్పటికీ ఈ జిల్లాకి రారాజే, ఎప్పటికీ ఈ జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ సభ్య కార్యకర్తలు అందరూ కూడా వాసు గారు వెంటే ఉంటారని భరోసా ఇవ్వడానికి ఈరోజు ఎంత పెద్ద యాత్ర విజయవాడ దగ్గర నుంచి మొదలుకొని ఒంగోలు వరకు ఈ యాత్ర కొనసాగించడం జరుగుతుంది. విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గుండెలో చిరస్థాయిగా నిలబడిపోయిన మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పదవిలో ఉన్నా లేకపోయినా ఒంగోలు ప్రజలు ఎప్పుడు ఎల్లప్పుడూ అతను వెంటనే ఉంటారు. అతనిలాగే తన వాసన్న కొడుకు కూడా ఇప్పుడు ప్రజలకి గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోయే స్థానాన్ని సంపాదించుకుంటున్నాడు. వాసన్న ఎప్పుడు ఒంగోలుకి బాసే. వాసన్న అడ్డా, ఒంగోలు గడ్డ. జై వాసన్న, జై ప్రణీతన్న. ఈరోజు వాసన్న ప్రకాశం జిల్లాలో అడుగుపెట్టి తన సొంత గడ్డ మీదకు వస్తుంటే జనప్రభంజనం ఎలా ఉందనేది మనం అందరం కూడా చూస్తున్నాము. మంత్రి పదవి వద్దని ఆ రోజు వాసన్న వదిలేశాడు రాజశేఖర రెడ్డి గారి కోసం. ఈరోజు దేనికైనా సిద్ధపడ్డాడు, జగనన్న కోసం, ఆ కుటుంబం కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడ్డటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఎటువంటి ప్రేమ పొందాడనేది ఈరోజు ఈ జనప్రభంజనం చూస్తుంటేనే మనకందరికి కూడా తెలుస్తుంది. వాసన్న రాబోయే రోజుల్లో కూడా ఎన్నో మంచి పదవులు ఆశిస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మరింత ముందుకు తీసుకెళ్తారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంత్రివర్గ విస్తరణ అయిన తర్వాత, మంత్రి పదవి కోల్పోయిన తర్వాత మరి ఒంగోలుకి ఈరోజు జిల్లాకి వచ్చినప్పుడు ప్రజలు గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కంటే ఎంతో ఆదరణతో నాకు స్వాగతం పలికినందుకు స్వచ్ఛందంగా వచ్చి, ఎక్కడ కూడా నేను చెప్పింది లేదు, మరి స్వచ్ఛందంగా వచ్చి మనస్ఫూర్తిగా ప్రజలందరూ కూడా వచ్చి నాకు స్వాగతం పలికినందుకు మరి జీవితాంతం ప్రకాశం జిల్లా ప్రజలకు రుణపడి ఉంటానని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి మంత్రి పదవి ఉన్నా లేకపోయినా ప్రజలకి అందుబాటులో ఉండి నా యొక్క నేను చేయగలిగిన సహాయం ప్రజలకు చేసేదానికి నా సాయశక్తిలా కృషి చేస్తానని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎన్నో పథకాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి గతంలో ప్రకాశం జిల్లా కలిసి ఉన్నప్పుడు 12 నియోజకవర్గాలు వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళడం జరిగింది. ఇదే 12 నియోజకవర్గాల్లో ఈసారి ఖచ్చితంగా 12 నియోజకవర్గాలు గెలిపించేదానికి నా సాయశక్తులు కృషి చేస్తానని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం.
జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ పార్టీకి 12 సీట్లు నియోజకవర్గాలు గెలిపించుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి మన ప్రకాశం జిల్లా కానుకగా ఇవ్వటం జరుగుతుందని కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా అని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన మళ్ళా రేపు 22వ తేదీ నాడు ఒంగోలు వస్తున్నారు. మరి ఒంగోలులో 0 వడ్డీ 11 దాని మీద మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒంగోలు రావడం జరుగుతుంది. అందరూ కూడా మహిళలు ముఖ్యంగా మహిళలందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్వాగతం చెప్పాలని చెప్పి అందరిని కూడా కోరుకుంటా ఉన్నా. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏ పాత్ర మరి ఏ రకంగా నన్ను పనిచేయమంటారో దానికి పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాను. మా మెయిన్ మోటివ్ ఏంటంటే నేను మొదటి నుంచి కూడా రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి విధేయుడిని. ఆ విధేయతని ఎప్పుడు కూడా నేను మరవలేనని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాయకత్వంలో అందరం కూడా పనిచేయడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఆయన ఏది చేయమంటే అది చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. జిల్లాలో కీలక పదవి ప్రకటన చేయబోతుంది, అధిష్టానం అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది. ఇది ప్రత్యేక జీవో ద్వారా జరగబోతుందా లేకపోతే రేపు 22వ చేయబోతున్నటువంటి సభ ద్వారా? అవన్నీ ఏం చేయబోతున్నారో ఏం చేస్తున్నారో నాకైతే తెలియదు. కానీ నేను మటుకి మామూలుగా కార్యకర్తగా ఒక ఎమ్మెల్యేగా ఉండి కూడా పనిచేసేదాన్ని కూడా సిద్ధంగా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఇంకా ఏదో పదవిని మరి పార్టీ పదవిని ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నాను.